తెలంగాణలోని పలువురు మాజీ మంత్రులతో కేసీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. వారు పోటీ చేస్తున్న స్థానాలతో పాటు ఆయా జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై ఆరా తీశారు. ప్రచారాన్ని ముమ్మరం చేయాలని వారికి సూచించిన ఆయన అసమ్మతిని పూర్తిగా నివారిస్తానని హామీ ఇచ్చారు. మంత్రుల టికెట్ల విషయంలో మార్పులుండవని స్పష్టం చేశారు. రెండో విడత రైతు బంధు చెక్కులను నవంబర్ 17 నుంచి పంపిణీ చేయనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లను సిద్ధం చేయగా మరో 3,000 కోట్లను సమకూరుస్తోంది. ఇక రైతు బీమా చెక్కు 10 రోజుల్లో మృతి చెందిన రైతు కుటుంబానికి ఇవ్వకపోతే వడ్డీతో సహా చెల్లించాలని బీమా కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది. అటు మరణ ధృవపత్రం మంజూరులో ఆలస్యం చేసే గ్రామ కార్యదర్శికి రోజుకు 1,000 రూపాయల చొప్పున జరిమానా వేస్తామంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున సోషల్ మీడియాలో నిర్వహించే బృందానికి నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వం వహించనున్నారు. 100 మందితో కూడిన బృందం యూట్యూబ్, వాట్సాప్, గూగుల్, యాహూ, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి ద్వారా ప్రచారం నిర్వహించనుంది. అన్ని పార్టీలు అవలంబించే ప్రచార పద్ధతులతో పాటు సోషల్ మీడియా వేదికలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీట్ను వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణుకి ఇవ్వడంపై వంగవీటి రాధా అనుచరులు మండిపడుతున్నారు. ఇప్పటికే వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయగా మరికొందరు కార్యకర్తలు రాధా ఇంటి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రాధా వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో పెట్రోల్ కళ్లలో పడటంతో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పర్యటకాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏపీ ప్రభుత్వం కాకినాడ బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో మార్పు చేస్తోంది. దీనిలో భాగంగా బీచ్లో సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ను నిర్మించగా 24న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. దేశంలోనే ఇది తొలి గ్లాస్ బ్రిడ్జ్ కాగా 45 మీటర్ల పొడవైన దీన్ని 2.7 కోట్లతో నిర్మించారు. దీనిపై నడిచేవారు నీటి ప్రతిబింబం కారణంగా నీటిపై నడుస్తున్న అనుభూతి చెందుతారు. విశాఖలో భూములు దోచుకున్నారన్న జగన్ ఆరోపణలపై మంత్రి గంటా స్పందించారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామాతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించకుంటే జగన్ రాజకీయాలకు గుడ్ బై చెప్తారా అని ప్రశ్నించారు. జగన్ ఆరోపణలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు వస్తానని గంటా స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని వీఆర్ఓ పరీక్షా కేంద్రంలో మంగళసూత్రం తీయాలని మహిళా అభ్యర్థులను అధికారులు ఆదేశించడంపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. స్థానిక అధికారుల వల్లే తప్పు జరిగిందని, మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీయాలని తాము ఎక్కడా నిబంధన విధించలేదని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఘటనకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్ జలదుర్గానికి చెందిన 10వ తరగతి విద్యార్థి మహేంద్ర తండ్రి అనారోగ్యానికి గురికావడంతో స్కూల్కు సక్రమంగా వెళ్లడం లేదు. చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా వస్తే తన అన్నయ్యకు ఉద్యోగం వచ్చేదని తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. అక్టోబర్ 4 జరగాల్సిన ఈ పరీక్షను 10 నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా 9,355 పోస్టులకు గాను 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి ఉచిత బీమా సదుపాయం కల్పిస్తామంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు చెరో 2 లక్షల జీవిత ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కాల్వలు, మరుగుదొడ్లను శుభ్రం చేయాలని కేంద్రం సూచించింది. కాంగ్రెస్ అధ్యక్షుడైన తరువాత రాహుల్ గాంధీ తొలిసారిగా ఏపీకి నేడు వస్తుండగా కర్నూలులోని ఎస్టీబీసీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై మరోసారి రాహుల్ స్పష్టమైన వాగ్దానం చేసే అవకాశం ఉండగా, పర్యటనలో భాగంగా విద్యార్థులు, రైతులతో ఆయన మాట్లాడనున్నారు. ఈ సభ కోసం 100,000 మందిని కాంగ్రెస్ సమీకరిస్తుండగా వర్షం కురుస్తుండటంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ అధినేత జగన్ 5వ స్థానంలో నిలిచారు. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం వృత్తిపై సర్వే చేయగా జగన్ ఆదాయం 18,13,00,000గా ఉంది. టీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ 10,76,00,000తో 8వ జీవీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 8,61,00,000తో 10వ కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి 7,96,00,000తో 14వ ఉన్నారు. అటు ఏపీలో ఎమ్మెల్యేల సగటు వార్షిక ఆదాయం 38 లక్షలు కాగా తెలంగాణలో 27 లక్షలుగా ఉంది.
ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నాగారం గ్రామంలో 100 కోట్లతో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ వెల్లడించారు. నాగారంలోని పొట్టిగుట్టపై విగ్రహంతో పాటు పరిసరాల్లో వనమూలిక తోటలను కూడా పెంచుతామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సూచన మేరకు జగ్గి వాసుదేవ్ పొట్టిగుట్టను పరిశీలించారు. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ కులానికి చెందిన వాడనే కారణంతో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అనే యువకుణ్ణి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనపై స్పందించిన చంద్రబాబు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ కులాలకు అతీతంగా పెళ్లిళ్లు జరగాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు కేసీఆర్ మోదీ కుట్ర చేస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనపైన తన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లపైన దాడులకు సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో తనను అరెస్ట్ చేసేందుకు ఖచ్చితమైన ఆదేశాలున్నాయని తనకేమైనా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డిలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.